వినయమే విశేషమైన సంపద జ్ఞానికి వినయం పెట్టని భూషణం ప్రాపంచికంగా రాజు అయినా కూలి అయినా అతనిలో వినయం కొలువై ఉంటేనే అతడు జ్ఞాని అనబడతాడు కేవలం విద్యతో కూడి ఉన్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు కాదు ఆత్మ విద్యతో వినయంతో కూడి ఉన్న బ్రహ్మజ్ఞాను మాత్రమే బ్రాహ్మణుడు ఎదుటివాడు పామరుడే అయినా అతనితో వినయంగా మాట్లాడగలిగినప్పుడే అతడు పండితుడు అనిపించుకోవడానికి అర్హుడు కాగలుగుతాడు వినయం లేకపోతే పరస్పర సంబంధాలు బాగుండవు యుద్ధం ప్రారంభంలో అర్జునుడు మరి దుర్యోధనుడు ఇద్దరూ శ్రీకృష్ణుని సహాయ సహకారాలు అర్థించడానికి వెళ్ళారు శ్రీకృష్ణుని తల దగ్గర ఒక ఆసనం కాళ్ళ దగ్గర మరో ఆసనం ఉంటే దురహంకార పూరితుడైన దుర్యోధనుడు కృష్ణుని తల దగ్గర మరి వినయభూషణుడైన అర్జునుడు కాళ్ళ దగ్గర కూర్చున్నారు అప్పటి వరకు నిద్ర నటించిన కృష్ణుడు కళ్ళు తెరిచి చూస్తే సహజంగానే కాళ్ళ దగ్గర కూర్చున్న అర్జునుడు కనిపించాడు ముందు నేను వచ్చాను అని దుర్యోధనుడు అన్నాడు కానీ నేను ముందు చూసింది అర్జునుణ్ణి కాబట్టి మొదటి అవకాశం అర్జునుడికే అని కృష్ణుడు చెబుతాడు వినయంతో కూడిన జ్ఞానం వల్ల అర్జునుడు అత్యున్నత ఆత్మజ్ఞాని అయిన కృష్ణుడు ఒక్కడే నాకు చాలు అని అనటం వల్లనే కురుక్షేత్ర యుద్ధంలో అతన్ని విజయం వరించింది అందుకే వినయం లేని ధ్యానం ఒట్టిపోయిన గోవులాంటిది నేను ఉద్యోగం చేసేటప్పుడు బీద బిక్కి రైతులను పటాన్ చెరువు ఇక్కి చీఫ్ సెక్రటరీ గారి దగ్గరకు తీసుకెళ్లేవాడిని ఆయన తన స్థాయిని హోదాను మరిచి రైతులతో కలిసి క్రింద కూర్చుని మరీ మాట్లాడేవారు ఆ అవసరం ఆయనకు లేదు అయినా ఆయన వారితో అలా వ్యవహరించేవారు అది వినయం అంటే వెచ్చగాడికైనా తక్కువ స్థాయి వాడికైనా ఏమి అనేది కాదు విషయం ఎలా అనేదే ముఖ్యం ఏ రంగంలో ఎవరు ఎంత గొప్పవారైనా వారికి వినయం ఉంటేనే వాళ్ళు గొప్ప ఆధ్యాత్మికతలో వినయానికే ప్రథమ తాంబూలం మరి వినయం అన్నది నేర్చుకోవటానికి ప్రదర్శించడానికి పూర్తి అవకాశం కేవలం సంసారంలోనే ఉంది ఆ అవకాశం అరణ్యాల్లో ఉండదు సత్యం శివం సుందరం ధ్యానం అన్నది సత్యం జ్ఞానం అన్నది శివం మరి సేవ అన్నది సుందరం పార్వతీదేవి సత్యం సరస్వతీదేవి శివం మరి లక్ష్మీదేవి సుందరం లక్ష్మీదేవి అందానికి ప్రతిరూపం అందుకే ఎవరైనా అందమైన స్త్రీ కనబడితే లక్ష్మీదేవిలో ఉంది అంటాం అయితే ఆ అందం కేవలం బాహ్యంగా కాకుండా అంతరంగంలో ఉండాలి మహాత్మా గాంధీజీ గారు దేశానికి ఎంతో సేవ చేశారు హరిజన వాడలలో టాయిలెట్లను చీపురుతో తాము శుభ్రం చేయడమే కాకుండా తమ తమ సతీమణి కస్తూరిబా గారితో కూడా చేయించారు ఆనందం అంటే అది మదర్ తెరిస్సా ఎంత అందంగా ఉంటారు ఎంతమంది అనాథలకు సేవ చేశారు వారిలాగానే నేను కూడా ఎప్పుడూ అందంగా ఉండాలి అని అనుకుంటాను అందుకే నేను సేవ చేయడానికి సదా సన్నద్ధంగా ఉంటాను శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం మాట మీద ధ్యాస పెడితే జ్ఞానం మరి పరోపకారం మీద ధ్యాస పెడితే సేవ అందుకే పరోపకారార్థం ఇదం శరీరం అంటుంది శాస్త్రం సేవ ద్వారానే మనకు ముక్తి లభిస్తుంది ఈ శరీరంతో ఎంత సేవ చేస్తే అంత అందం కనుక ఎవరికో ఎప్పుడో సేవ చేయాలి అని సమయం కోసం వేచి చూడకుండా మన పక్కన ఎవరు ఉంటే వాళ్లకు సేవ చేయాలి అది మనిషి కావచ్చు చెట్టు కావచ్చు పక్షి కావచ్చు లేదా జంతువు కావచ్చు సేవ చేస్తూనే ఉండాలి మన దేహాన్ని అన్ని చోట్ల త్రిప్పుతూ ధ్యానం అనే సత్యాన్ని వ్యాప్తి చేయాలి అది ఎంతో గొప్ప సేవ అప్పుడే పార్వతీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది మన వాణిని అన్ని చోట్ల వినిపిస్తూ జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలి అప్పుడే సరస్వతీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది అలాగే అందరికీ ఇతోధికంగా సేవ చేస్తూ మహాభాగ్యాన్ని పొందాలి మరి సేవా చక్రవర్తులుగా వెలగాలి అప్పుడే మహాలక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తుంది